నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న సూచనల మేరకు ఈరోజు కమిషనర్ గారికి తొలగించిన పంక్షలను పునరుద్ధరించండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు మున్సిపల్ ఆఫీస్ కాడికి రావడం జరిగింది. మరి ఏం చెప్తున్నామంటే మేము 2.5 సంవత్సరం కిందట జగన్ గారు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి అవ్వా తాత అని చెప్పి మీకు మనవడగా ఉంటానని చెప్పేసి వికలాంగులకు మీకు అన్నగా ఉంటాను అండగా ఉంటాను అని చెప్పేసి ఎవరైతే ఆ రోజు 2000 రూపాయలు పెన్షన్ చేసుకుంటున్నారో నేను వచ్చిన వెంటనే 3000 రూపాయలు ఇచ్చాను అని చెప్పేసి మాట తప్పి మడమ తప్పి ఈరోజు 2.5 సంవత్సరం అయింది. మరి నువ్వు పెంచే మాట పెన్షన్ పెంచే మాట ఎక్కడుందో కానీ కనీసం ఉన్న పెన్షన్లను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ నిరుపేదలందరికీ కూడా పెన్షన్ 9 లక్షల మందికి రాష్ట్రంలో ఇస్తే ఈరోజు 6 లక్షల మందికి అంటే దాదాపు 3 లక్షల మందికి పెన్షన్స్ తీసేశారు. రకరకాల సాంకేతికాలతో మీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, లేని బిల్లులన్నీ సృష్టించి మీకు భూమి ఎక్కువగా ఉంది, మీ కొడుకులు ఇన్కమ్ ట్యాక్సులు కడుతున్నారు, మీకు కార్లు ఉన్నాయి, మీకు ఇంకోటి ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయి అని చెప్పేసి అనేక మందికి ఈరోజు 3 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తొలగించడం జరిగింది. మరి అనంతపురం అసలే కరువు జిల్లా, ఏమాత్రం ఉపాధి లేదు. 2 సంవత్సరాల నుంచి కరోనా దెబ్బతో అందరూ కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈరోజు దాదాపు 14,000 మందికి అనంతపురం జిల్లాలో మీరు పెన్షన్లు తీయడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా అవ్వాతాతలందరూ కూడా ఈరోజు ముట్టడికి అందరూ కూడా శ్రీకారం చుడితే పోలీసు వారు ఏమంటారంటే మీకు వినతిపత్రం ఇవ్వండి కానీ ఎక్కడ నిరసన కానీ ప్లేకార్డ్స్ కానీ పట్టుకోకూడదు అని వాళ్ళు కూడా నిబంధనలు మా మీద చేస్తున్నారు. లేదంటే మీకు కేసులు కడతాం, మిమ్మల్ని జైల్లో పెడతామని మేము ఒకటే చెప్తున్నాం. పోలీస్ హెచ్చరికలకు ఏమీ భయపడం, మేము ప్రజల పక్షాన నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ప్రజల పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఎవరైతే ఈరోజు 14,000 పెన్షన్లు అంటే ఆగస్టులో అందరికీ కూడా 14 ఈరోజు తొలగించిన 14,000 మందికి ఆగస్టులో తీసుకున్నారు, ఆగస్టుకు ఈ నెలకు ఎందుకు అంత ఇది వచ్చింది? దాదాపు 7.5 సంవత్సరం నుంచి కూడా ఈ అర్హులైన పెన్షన్దారులందరూ తీసుకుంటున్నారు అంటే 7.5 సంవత్సరం నుంచి మీరు ఒప్పుకునేట్టేనా అందరికీ ఫేక్ పెన్షన్లు ఇస్తున్నారని? మరి ఈరోజే పట్టుకున్నారా వాళ్ళందరినీ? ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు? కేవలం కక్ష కట్టి ఈ 14,000 మంది కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతులని సానుభూతి పరులని చెప్పేసి అక్కడ వాలంటీర్లతో మీరు ఎంక్వైరీ చేయించి ఈరోజు తీసివేయడం జరుగుతుంది. మేము అందుకే డిమాండ్ చేస్తున్నాం, ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం, మేము ఖచ్చితంగా ఈ పెన్షన్లన్నీ పునరుద్ధరించే వరకు కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అందరినీ కూడా కలుపుకొని పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాం.